हेलो फ्रेंड्स, नेन मी श्रीता, वेलकम टू हर्षश्री क्रिएशंस। ई रोज मैं टेस्टी रेसिपी वच्चेसी टोमाटो पिकिल। ई टोमाटो पिकिल चाला रुचिगा उंटुंदंडी। दीन्नी दोश, इडली, चपाती, पूरी, राइस इला देंट्लोकी तीसुकुन्ना कूडा चाला रुचिगा उंटुंदी। ई चटनी मनकु 2 डेस पाटु निल्व उंटुंदी। बॉक्स लो पेट्टुकोनी फ्रिज लो स्टोर चेसुकुंटे 1 वीक वरकैना उंटुंदी। मीरु ई रेसिपी स्किप चेयकुंडा चूसी इंट्लो ट्राई चेयंडी, మీకు చాలా టేస్టీగా వస్తుంది। ఇప్పుడు ఈ టేస్టీ టొమాటో పికిల్ చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం। ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం। నేనైతే ఇక్కడ ఒక 1.5 టీ స్పూన్ వరకు వేసాను। ఇలా బాగా హీట్ అయ్యాక దీంట్లోకి కొత్తిమీరలను యాడ్ చేసుకుందాం। అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా దీంట్లోకి 10 పచ్చిమిర్చిలను యాడ్ చేసుకుందాం। ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేసుకుందాం, అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాం। వెల్లుల్లి మీరు పొట్టు తీయకుండా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, మీ ఇష్టం అది, మీరు పొట్టు తీస్తే తీయొచ్చు। ఇప్పుడు వీటిని మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం। తర్వాత దీంట్లోకి పల్లీలను యాడ్ చేసుకుందాం, అలాగే నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి। మీరు ఈ ప్లేస్ లో పప్పులను ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, అంటే శనగపప్పు, మినపప్పు, ఇలా పుట్నాల పప్పును కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ నువ్వులు పల్లీలను మాత్రమే యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇవి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం। ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లారాక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుందాం। ఇలా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి। ఇదే గిన్నెలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకుందాం। ఒక 5 నుండి ఆ టొమాటోస్ని ఇలా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి। అలాగే దీంట్లో చింతపండు కూడా యాడ్ చేసుకుందాం। ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా యాడ్ చేసుకోండి। అలాగే దీంట్లోకి మీ రుచికి తగ్గ సాల్ట్, పసుపు యాడ్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాం। మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి। సరిగా ఇలా టొమాటోస్ ని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి। ఇవిలా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం। సరిగా ఇదిలా పూర్తిగా చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం। మనము స్టార్టింగ్ లోకి ముందే వేంపుకొని మిక్సర్ జార్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ముందు మిక్సీ పట్టిన తర్వాత టొమాటోస్ మిక్సీ పట్టేసుకుందాం। చూసారుగా ఇదిలా మిక్సీ పట్టాక దీంట్లోకే టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాం। చూసారుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి। మీరు దీన్ని మరీ మొత్తం పేస్ట్లా మిక్సీ పట్టుకోకూడదు, కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది। ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి మనకు సాల్ట్ ఏమైనా పడితే సాల్ట్ వేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం। స్టవ్ వెలిగించి ఇలా ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవనిద్దాం। ఆయిల్ ఇలా బాగా హీట్ అయ్యాక దీంట్లోకి జీలకర్ర ఆవాలను యాడ్ చేసుకోవాలి। అలాగే మినపప్పు కూడా యాడ్ చేసుకుందాం। మినపప్పు ఆప్షనల్ అండి, మీరు వేస్తే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయొచ్చు। మీరు ఇక్కడ శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఓన్లీ మినపప్పు మాత్రమే వేస్తున్నాను। అలాగే ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక 4-5 ఎండుమిర్చిలను ఇలా చిన్నగా చుంచి వేసుకోండి। ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి ఇంగువ యాడ్ చేసుకుందాం। ఇంగువ ఆప్షనల్ అండి, మీరు వేస్తే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు। అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకుందాం। కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి। వీటన్నింటినీ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం।
చూసారుగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనకు ఈ పోప్ అనేది బాగా వేగాలి అప్పుడైతేనే మనకు ఈ టమాటా చట్నీ టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారుగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పోప్ని ఆ చట్నీ మిక్చర్లో యాడ్ చేసుకుందాం చూసారుగా ఇలా చట్నీలోకి మొత్తం అంతా యాడ్ చేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ మన టేస్టీ టొమాటో పికిల్ రెడీ అయిపోయింది ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తొందరగా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని మనం దోశ ఇడ్లీ చపాతి పూరి రైస్ ఇలా దేంట్లోకి తీసుకున్నా చాలా బాగుంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వన్ వీక్ పాటు నిల్వ ఉంటుంది బయట అయితే మనకు టెంపరేచర్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక టూ డేస్ పాటు నిల్వ ఉంటుంది మీరు ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్.